సాధారణ తలనొప్పికి మైగ్రేన్కు తేడాలు చికిత్స. ఇప్పుడు హెడేక్ అనేది ఒక కాంప్లెక్స్ అండ్ అన్ని డిసార్డర్స్ కలిపిన ఒక బ్రాడ్ టాపిక్. దాంట్లో మైగ్రేన్ అనేది ఒక పార్ట్. కాకపోతే 90% హెడేక్స్ అన్ని మైగ్రేన్ తలనొప్పిలాగానే చూస్తూ ఉంటాం. ఏ తలనొప్పి అయినా 4 గంటల కంటే ఎక్కువసేపు ఉండడము, ఒకవైపు లేదా రెండు వైపులు రావడము, హెడేక్ ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉండడం లేదా వాంతులు అవ్వడము, లైట్ చూసినా సౌండ్కి విన్నా చిరాకు రావడము, ప్రిఫరబుల్లీ ఒక ఏమంటాం క్వైట్ రూమ్లో పడుకోవాలనిపించడము, ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలు. సో ఈ మైగ్రేన్ తలనొప్పిని మనము స్కాన్స్ ద్వారా వాటి వల్ల ట్రీట్ అంటే డయాగ్నోస్ చేయాల్సిన అవసరం లేదు. టిపికల్గా పేషెంట్ చెప్పే హిస్టరీ బట్టే మైగ్రేన్ అనే కండిషన్ని మనం డయాగ్నోస్ చేస్తాం. సో ఈ మైగ్రేన్కి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ 3 విధాలుగా చెప్తాం. ఒకటి అక్యూట్ ట్రీట్మెంట్, 2 ప్రొఫైలాక్టిక్, 3 లైఫ్ స్టైల్ చేంజెస్. అక్యూట్ ట్రీట్మెంట్ అంటే హెడేక్ ఉన్నప్పుడు మాత్రమే మాత్రలు వాడడం. ఇవి ఎవరికి ఇస్తాము అంటే తలనొప్పులు 4 లేదా 6 సార్లు నెలకు వచ్చిన వాళ్ళకి ఈ అక్యూట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తాం. అంతకు మించి అంటే నెలకు 6 నుంచి 8 సార్లు తలనొప్పి రావడము, తలనొప్పుల వల్ల మన పనులు మనం చేసుకోలేక ఇబ్బంది పడడం, ఇలాగా ఉన్న వాళ్లకు ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ అంటే హెడేక్ ఉన్నా లేకపోయినా రోజు మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. అండ్ థర్డ్ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఎందుకంటే ప్రతిసారి మైగ్రేన్ తలనొప్పి ఒక ట్రిగ్గర్తో అసోసియేట్ అయి ఉంటుంది. ఉదాహరణకు నిద్ర సరిగా లేకపోవడము, టైంకి ఆహారం తీసుకోకపోవడము, పర్ఫ్యూమ్స్ కానీ అగరబత్తి స్మెల్స్ కానీ, కాఫీ టీ ఆల్కహాల్ ఈ చైనీస్ ఐటమ్స్ తిన్నప్పుడు కానీ, లేదా కొందరికి ఎండకు వెళ్ళినప్పుడు, ఫీమేల్స్లో అయితే పీరియడ్స్ టైంలో, కొందరికి క్లోజ్డ్ స్పేసెస్లో ఉన్నప్పుడు హెడేక్స్ రావడం. సో ఇవన్నీ ట్రిగ్గర్స్ అంటాం. అంటే వీటి వల్ల బ్రెయిన్ అనేది స్టిమ్యులేట్ అయ్యి హెడేక్ లాగా మారుతుంది. సో మందులు ఎంత ఇంపార్టెంటో ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేసి వీటిని అవాయిడ్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. సో మెడిసిన్స్ ఒకటే కాకుండా ఈ ట్రిగ్గర్స్ గురించి పేషెంట్స్కి అవగాహన తీసుకొచ్చి అండ్ దీన్ని ఎంతవరకు సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయడానికి మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా నెంబర్ ఆఫ్ హెడేక్స్ తగ్గడం వల్ల మందులు తీసుకోవడం కూడా తగ్గుతుంది. దాని ద్వారా మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం తగ్గించవచ్చు.